నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో టేస్టీగా చేసుకునే రాగి పిండి పూరీలను, ఇందులోకి రుచికరమైన చట్నీని చూపించబోతున్నాను. ఇలా పిండి కలిపి చిన్న చిన్న టెక్నిక్తో చేయాలే, కానీ రాగి పిండితో చేసిన పూరీలు బాగా పొంగుతాయి, అలాగే ఆయిల్ ఎక్కువగా పట్టకుండా చాలా టేస్టీగా ఉంటాయి. మనం చేసే ప్రతి ఒక్క పూరి బాగా పొంగాలంటే వీడియోని చివరి వరకు చూడండి. బెస్ట్ యూస్ఫుల్ టిప్ని షేర్ చేయబోతున్నాను. అలాగే హోటల్లో ఎక్కువగా చేసే పూరి చట్నీని కూడా చూపించబోతున్నానండి. ఈ చట్నీతో ఓ రెండు పూరీలను ఎక్కువే తినేస్తారు. మరి లేట్ చేయకుండా హెల్దీ అండ్ టేస్టీగా చేసుకునే ఈ రాగి పిండి పూరీలను, అలాగే ఈ కమ్మటి చట్నీని ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను రండి. ముందుగా పిండిని కలపడానికి ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు రాగి పిండిని తీసుకోండి. సో ఇలా తీసుకున్న రాగి పిండిని జల్లెడలోకి తీసుకుని బాగా చల్లించండి. ఇక్కడ నేను రెడీమేడ్ రాగి పిండిని వాడుతున్నాను. మీరు కావాలంటే మిల్లులో పట్టించిన పిండినైనా వాడచ్చు. అలాగే ఇదే జల్లెడలోకి మరొక కప్పు గోధుమ పిండి కూడా తీసుకొని బాగా చల్లించండి. మొత్తం రాగి పిండితో కాకుండా ఇలా గోధుమ పిండి కాంబినేషన్లో చేయడం వలన టేస్ట్ మారకుండా కమ్మగా తినేయచ్చు. అలాగే పొంగిన పూరీలు తొందరగా మెత్తబడకుండా అలాగే ఉండడానికి ఇందులోకి ఒక 2-3 టీ స్పూన్ల బొంబాయి రవ్వను, అలాగే రుచి కోసం కొంచెం ఉప్పును తీసుకొని ఒకసారి కలపండి. ఇప్పుడు ఇందులోకి సరిపడా నీళ్లను కొంచెం కొంచెంగా తీసుకుంటూ పిండి ముద్దలా మిక్స్ చేసుకుందాం. ఇక్కడ మనం పూరీల కోసం పిండిని కలుపుతున్నాం కాబట్టి పూరీలు ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువగా పట్టకూడదనుకుంటే మనం పిండిని మరీ సాఫ్ట్గా కాకుండా సెమీ సాఫ్ట్గా కలపాలి. కాబట్టి నీళ్లను చూసుకుంటూ కొద్ది కొద్దిగా తీసుకుంటూ సెమీ సాఫ్ట్గా పిండిని కలపండి. చూడండి, పిండిని ఇలా సెమీ సాఫ్ట్గా కలపాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2-3 టీ స్పూన్ల నూనెను తీసుకొని మరొక 2 నిమిషాలు కలుపుతూ నీట్ చేయండి. ఇలా బాగా కలిపి ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టామంటే ఇందులో వేసిన బొంబాయి రవ్వ అనేది బాగా నాని ఎక్స్ట్రా వాటర్ని పీల్చుకొని కరెక్ట్గా సెట్ అవుతుంది పిండి. ఈలోగా ఇందులోకి మనం పూరీ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. చాలా మంచి టేస్ట్గా సూపర్ ఉంటుందండి. అలాగే ఈ పూరీ కర్రీ చేయడం కూడా చాలా చాలా ఈజీ అండి. ఇందుకే ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకుని వేడి చేయండి. నూనె వేడయ్యాక 1/2 టీ స్పూన్ శనగపప్పుని, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, ఆవాలు, జీలకర్రను తీసుకొని దోరగా ఫ్రై చేయండి. ఇవిలా కొంచెం దోరదోరగా ఫ్రై చేశాక ఇందులోకి సన్నగా తరిగిన కొన్ని అల్లం ముక్కల్ని, అలాగే పొడుగుగా కట్ చేసిన 4-5 పచ్చిమిరపకాయ ముక్కల్ని, 1 కప్ వరకు పొడుగుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని తీసుకుని దోరగా ఫ్రై చేయండి. మనం ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా 1-2 నిమిషాలు ఫ్రై చేశాక ఇందులోనే కొంచెం కరివేపాకును తీసుకొని దోరదోరగా ఫ్రై చేయండి. చూడండి, కరివేపాకును కూడా తీసుకొని ఇలా ఇవన్నీ దోరదోరగా ఫ్రై చేశాక ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపుని, అలాగే రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలా కలిపాక ఇందులోకి 1-2 ఉడకబెట్టిన బంగాళాదుంపల్ని తీసుకుందాం. ఇక్కడ నేను మీడియం సైజువి 2 బంగాళాదుంపల్ని ఉడికించి తీసుకున్నాను. అదే పెద్ద సైజు బంగాళాదుంప అనుకోండి, 1 తీసుకొనైనా చేయవచ్చు. ఇలా మనం లైట్గా చేతితో మ్యాష్ చేసుకుంటూ ప్యాన్లోకి తీసుకోండి. ఇలా మనం తీసుకున్న 2 బంగాళాదుంపల్ని చేతితో మెదిపి తీసుకున్నాక కలుపుతూ 1-2 నిమిషాలు ఫ్రై చేయండి. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి 600 ml వరకు నీళ్ళను తీసుకుందాం. ఇక్కడ నేను సుమారు 2 గ్లాసుల వరకు నీళ్ళను తీసుకుంటున్నానండి. సో ఇలా నీళ్ళను తీసుకొని ఒకసారి బాగా కలిపి ఇది ఉడకడం స్టార్ట్ అయ్యేంత వరకు ఉడికించండి. ఈలోగా మనం మరో పక్కన ఒక గిన్నెలోకి 1-2 టేబుల్ స్పూన్ల శనగపిండిని తీసుకొని 1/4 కప్ అన్ని నీళ్ళను తీసుకొని బాగా కలపండి. ఇలా పిండి ముద్దలు లేకుండా బాగా కలిపాక ఇప్పుడు దీన్ని మనం పూరీ కర్రీలోకి తీసుకుందాం. చూడండి, మరో పక్కన కర్రీ కూడా ఉడకడం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం కలిపిన శనగపిండి నీళ్లను ఒక చేత్తో యాడ్ చేస్తూ మరో చేత్తో బాగా కలపండి. శనగపిండి నీళ్లను వేయగానే ముద్దలు కడుతుంది కాబట్టి ఇలా తీసుకోవడం వలన ముద్దలు కట్టకుండా చక్కగా కలిసిపోతుంది. సో ఇలా పిండిని తీసుకొని అంతా బాగా కలిపాక 4-5 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి. మనం ఇలాగే వదిలేసామంటే అడుగుపట్టి మాడిపోతుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ 4-5 నిమిషాలు ఉడికించండి. ఏ టైంలో కొంచెం పల్చగా అనిపించినా ఇది ఉడికి చల్లారేసరికి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఉడుకుతున్నప్పుడే కొంచెం టేస్ట్ చేసి ఉప్పు ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే కొంచెం ఉప్పుని వేసి బాగా కలిపి ఉడికించండి. చూడండి, 4-5 నిమిషాలు ఉడికించేసరికి కాస్త చిక్కబడింది కదా. ఇది చల్లారేసరికి ఇంకొంచెం చిక్కబడుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ అన్నమాట.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చివరిగా కొంచెం కొత్తిమీర ఆకుడు అలాగే అరచిక్క నిమ్మరసాన్ని పిండి తీసుకోండి. పులుపు ఇష్టం లేని వారు నిమ్మరసం వేయకుండా అయినా చేయొచ్చు. సో ఇలా చివరిలో కొంచెం కొత్తిమీర ఆకును నిమ్మరసాన్ని తీసుకొని బాగా కలిపి పూరీలు రెడీ అయ్యేంత వరకు ఈ కర్రీ చల్లారకుండా మూత పెట్టి రెడీగా పక్కనుంచండి. మరో పక్కన మనం కలిపిన పిండిని తీసుకుని మరొకసారి బాగా కలపండి. ఇలా బాగా కలిపాక పెద్ద నిమ్మకాయ సైజంత పిండి ముద్దను తీసుకొని రౌండ్గా చేసి పూరీలా చేసుకుందాం. ఇలా ఒక్కొక్క పిండి ముద్దను చేసుకుంటూ మిగతా పిండి ఆరిపోకుండా కవర్ చేసి పక్కనుంచేయండి. మనం చేసిన పిండిని మీరు కావాలంటే పొడి పిండిని పెడుతూ అయినా రోల్ చేయొచ్చు. ఇక్కడ నేనైతే ఆయిల్ పాడవకుండా కొంచెం ఆయిల్నే పెడుతూ రోల్ చేస్తున్నాను. అయితే రోల్ చేసేటప్పుడు మెయిన్గా మనం మధ్యలో తాలకుండా అంచుల చుట్టూ తాలుస్తూ రోల్ చేయాలి. ఇలా చేయడం వలన పూరీలు బాగా పొంగుతాయి. అలాగే మరీ పల్చగా కాకుండా ఇలా మీడియం థిక్నెస్గా చేయండి. సో ఇలా చేసిన పూరీలను మరో పక్కన వేడవుతున్న వేడి వేడి ఆయిల్లోకి తీసుకోండి. ఆయిల్ బాగా వేడిగా ఉండాలి. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే పూరీలను తీసుకుంటే బాగా పొంగుతాయి. అలాగే ఇలా మనం పూరీలను తీసుకున్నాక కొంచెం పైకి వస్తుంది కదా, ఈ టైంలోనే మనం వేడి వేడి ఆయిల్ని ఇలా పూరి పైన పోస్తూ ఫ్రై చేసామంటే చక్కగా పొంగుతుంది. చూసారా ఎంత బాగా పొంగిందో. ఇలా బాగా పొంగాక మరో పక్కకి టర్న్ చేసి రెండు పక్కల ఫ్రై చేయండి. ఇలా రెండు పక్కల బాగా ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసుకోవడమే. ఇలా ఒక పక్కన పూరీని ఫ్రై చేస్తూనే మరో పక్కన ఇంకో పిండి ముద్దను తీసుకొని ఆయిల్లో కొంచెం డిప్ చేసి రోల్ చేసి తీసుకుందాం. ఒక్కరే ఈ పూరీలను చేస్తూ ఫ్రై చేసే దానికంటే ఇద్దరుంటే ఒకరు చేస్తూ ఉంటారు, ఇంకొకరు ఫ్రై చేస్తూ ఉంటే చాలా ఈజీగా తక్కువ టైంలోనే అయిపోతాయి. ఇలా చేసి ఈ మెథడ్లో ఫ్రై చేయడం వలన ప్రతి పూరి ఫ్లఫీగా పొంగుతుంది. ఈ పూరిని కూడా రెండు పక్కల బాగా కాల్చి ప్లేట్లోకి తీసుకోవడమే. సో ఇలా అన్ని పూరీలను ఫ్రై చేసి తీసుకున్నాక ఇప్పుడు చట్నీని సర్వ్ చేసుకుందాం. చట్నీ కూడా కొంచెం చల్లారిపోయిందండి, చూడండి కరెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. చట్నీ చాలా బాగా కుదిరిందండి. ఇంట్లో పిల్లలైనా ఆయనైనా చాలా ఇష్టంగా తిన్నారు. రాగిపిండితో చేసిన చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరాయో మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.